చిరంజీవితో నిర్మాత అనిల్ శంకర శంకర్ అనే సినిమాను నిర్మించారు ఆ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే అందుకనే అనిల్ శుంకర తో చిరంజీవి మరో సినిమా చేస్తారని మాట ఇచ్చారట అప్పటి నుంచి చిరు కోసం కథలు వింటూనే ఉన్నారు ఇటీవల విఐ ఆనంద్ తో ఊరు పేరు భైరవ కోన అనే సినిమాను నిర్మించారు ఈ థ్రిల్లర్ మూవీ బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్ అనిపించుకుంది సందీప్ కిషన్ కు సరైన టైంలో సక్సెస్ అందించింది అయితే విఐ ఆనంద్ దగ్గర చిరుకు సరిపడ కథ ఉందట ఈ కథ అనిల్ శంకర్ తరకు చెబితే ఓకే చెప్పారట త్వరలో చిరుతో విఐ ఆనంద్ కు మీటింగ్ ఉందట ఇదిలా ఉంటే విఐ ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా అనిల్ శుంకర కొత్త సినిమాను ప్రకటించారు అయితే అందులో హీరో ఎవరు అనేది ప్రకటించలేదు ఇది చిరు ఆనంద్ ప్రాజెక్ట్ అంటూ వార్తలు వస్తున్నాయి మరి ఖచ్చితంగా చిరు ఆనంద్ ప్రాజెక్ట్ సెట్ అవుతుందా అంటే అతని దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు స్టోరీ లైన్లు ఉన్నాయట వీటిలో ఒకటి టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఉండే కథ కాగా మిగిలిన రెండు కూడా వేరే జోనర్స్ లో ఉండే కథలట ఈ మూడు స్టోరీ లైన్స్ లో ఏదో ఒకదానికి ఖచ్చితంగా చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని గట్టి ఉన్నారు ప్రస్తుతం ఆనంద్ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ చిరు స్టోరీ లైన్ పై వర్క్ చేస్తున్నారట త్వరలోనే చిరుతో నిరేషన్ ఉంటుందట చిరు ఇప్పుడు కొత్త దర్శకులతో ముఖ్యంగా డైరెక్టర్స్ తో వర్క్ చేయాలి అనుకుంటున్నారు కేవలం ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న మల్లెడి వశిష్ఠ తో సినిమా చేస్తున్నారు మరి విఐ ఆనంద్ కూడా కథతో మెప్పించి చిరుతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకుంటారేమో చూడాలి